ఒక ప్రశ్న విజయవాడ మేయర్ ఖాతాలో పడే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే వైసీపీ ఖాతాలోకి రావడానికి ప్రధానంగా దోహదపడే అంశాలు ఏంటి అంటే సింపుల్గా ఏం చెప్తారు పంచాయతీలైనా పట్టణాలైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి సంక్షేమం ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి మరి యువతకి ఆయన ఇచ్చినటువంటి రావటంతోనే నాలుగున్నర లక్షల ఉద్యోగాలు వాలంటీర్ వ్యవస్థ ఆయన చేస్తున్నటువంటి ప్రతి మంచి పని కూడా మరి పట్టణంలో కూడా విజయబావుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి దోహదపడుతుందని నేను తెలియజేస్తున్నాను విజయ కేతనం ఎగరవేస్తుందని ఢంకాపదంగా చెప్తున్నాను ఇంకొక మాట ఫైనల్గా విజయవాడ నగర మేయర్ రేసులో వైసీపీ నుంచి బండె పుణ్యశీల గారు ఉన్నారా ఒకవేళ ఉంటే పట్టణాభివృద్ధికి సంబంధించి మీ అజెండా ఏంటి అదే ఇందాక కూడా మీకు చెప్పటం జరిగిందండి ఖచ్చితంగా విజయవాడ నగరంలో మరి ట్రాఫిక్ సమస్య ఉంది అలాగే చెత్త సమస్యని కంప్లీట్గా ఇది చేయడానికి నగర సుందరీకరణలో కానీ అలాగే ఎంటర్టైన్మెంట్ విధానంలో కానీ పార్కింగ్ విషయంలో కానీ మరి ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటిని కూడా మరి మంచి దిశగా వాటికి సొల్యూషన్స్ తీసుకొచ్చి విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలకి ఎంతో ఉన్నతంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రభుత్వాల సమక్షంలో కన్నా జవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి విజయవాడ నగరపాలక సంస్థ ఎంతో అత్యుత్తమమైనటువంటి సేవలు అందిస్తూ ముందుకు పోతోందనేటటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం నగర మేయర్ రేస్లో బండి గారు ఉన్నారా లేదా అది క్లారిటీ ఇవ్వండి ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఓకే మీరు అంటే ఆల్ ద బెస్ట్ మేడం మీకు అంటే నగరానికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రేస్ చేస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఓకే గుళ్ళ విషయం ఆల్రెడీ మీరు క్లారిటీ ఇచ్చేశారు ఇందాకే చెప్పేశారు కాకపోతే ఫ్లైఓవర్ అనేది వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్న పరిస్థితి అలాగే సుందరీకరణ విషయంలో కానీ ఇది విషయంలో కానీ ఒక ప్రత్యేక ఎజెండాతో ఏమన్నా ముందుకొచ్చే అవకాశం ఉంటుందా అంటే జనరల్గా కాకుండా అదే నేను చెప్తున్నాను కదా విజయవాడలో సుందరీకరణ విషయంలో కానీ ఎందుకంటే వీళ్ళు సుందరీకరణ పేరుతో దేవాలయాలు కూల్చ తప్ప వీళ్ళు సుందరీకరణ విజయవాడని చేసింది ఏమీ లేదు గోడలకి పెయింట్ లేసి మరి కింద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని గోడల మీద ఉన్న పెయింట్లతో అలా కన్నుగప్పి ముందుకు నడిచారు దానికి కూడా రెండు వందల కోట్ల రూపాయలు ఆనాడు వెచ్చించి మరి ప్రజల్ని మభ్యపెట్టడం మాత్రమే జరిగింది అభివృద్ధి అంటే ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది కాబట్టి రానున్న రోజుల్లో ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఎలా ఉండాలి నగరపాలక సంస్థ సేవలు ఇంత అత్యుత్త అత్యుత్తమంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైసీపీ పనిచేస్తోందనే విధంగా మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు తీసుకొస్తామని మేము తెలియజేస్తున్నాం